Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, శాశ్వత అధ్యక్షుడు కాదా? జగనపై ఎందుకు ఇంత ఆక్రోశం? అధికార వైసీపీ నిర్వహించుకుంటున్న ప్లీనరీ సమావేశాలపై చంద్రబాబు నాయుడు అండుకో రెచ్చిపోయి విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా నియమావళిని సవరించుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. సరే, నియమావళిని సవరించుకుంటారా లేదా ఎన్నికలు జరిపి అధ్యక్షుడిని ఎన్నుకుంటారా అన్నది పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారం. దీనిపై చంద్రబాబు కానీ లేదా టీడీపీ నేతలు కానీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. జగనే శాశ్వత అధ్యక్షుడనే ప్రచారంపై చంద్రబాబు నగరి రోడ్ షోలో విరుచుకుపడ్డారు. గౌరవ అధ్యక్షురాలిగా తల్లి విజయమ్మతో రాజీనామా చేయించారని మండిపడ్డారు. జగన్ శాశ్వత అధ్యక్షుడిగా ఉండడంపై చంద్రబాబు ఆక్షేపించారు. జగనే శాశ్వత అధ్యక్షుడట, ఇక ఎన్నికలే జరపవట, ఇదేం పార్టీ, ఎవరికైనా ఇలాంటి చెత్త ఆలోచనలు వస్తాయా అని రెచ్చిపోయారు. ఇక్కడే అందరిలోనూ ఒక అనుమానం వస్తోంది. చంద్రబాబు స్థానంలో టీడీపీకి ఎప్పుడైనా ఎవరైనా అధ్యక్షుడయ్యారా? మహానాడులో చంద్రబాబును అధ్యక్షుడిగా ఎన్నుకోవడం కేవలం నామమాత్రపు తంతు కాదా? చంద్రబాబును కాదని ఇంకెవరినైనా అధ్యక్షుడిగా ఎన్నుకున్న చరిత్ర ఉందా? నామమాత్రపు తంతు ద్వారా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఏంటి? పార్టీ నియమావళిని సవరించుకుని అధ్యక్షుడిగా తీర్మానం చేసుకుంటే ఏంటి? పార్టీకి జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా నియమించుకోవడం నియమ నిబంధనల ప్రకారం చెల్లదంటే అది పార్టీకి ఎన్నికల కమిషన్కు మధ్య వ్యవహారం. ఇది వైసీపీకి సంబంధించింది మాత్రమే కాదు, ఏ ప్రాంతీయ పార్టీలో అయినా అధ్యక్షుడి ఎన్నిక ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇలాగే ఉంటుంది. ఈ మాత్రం దానికే చంద్రబాబు అండుకో ఇంతలా రెచ్చిపోవాల్సిన అవసరమే లేదు. ప్లీనరీ సందర్భంగా జగన్ లేదా ఇతరులు మాట్లాడిన విధానపరమైన అంశాలపై అభ్యంతరాలుంటే ఎక్కడికక్కడ తిప్పికొట్టడంలో తప్పులేదు, లేదా ప్రభుత్వంలో లోపాలంటూ ఎండగట్టాల్సిందే అనడంలో సందేహం లేదు. అంతేకాని జగన్ ఏం సాధించారని ప్లీనరీ పెట్టుకుంటున్నారనడంలో అర్థమే లేదు.